ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇక కొన్ని చోట్ల ప్రారంభమైన ఐకేపి సెంటర్లలో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ ఆఫీసుల ముందు ఎదురు చూస్తున్నారు. అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల వ్యవసాయ అధికారి ఆఫీస్ ముందు టోకెన్ల కోసం బారులు తీరారు రైతులు. క్యూ లైన్ లో నిలబడలేక పాస్ బుక్లు పెట్టారు రైతులు. 4 రోజుల నుంచి టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చి చలిలో ఆఫీస్ ముందు నుంచున్నామని చెబుతున్నారు. టోకెన్ల కోసం నిలబడలేక పొలం పాస్ బుక్లు ఆధార్ కార్డ్ క్యూ లైన్ లో పెడుతున్నారు. గ్రామాల్లో ఐకేపి సెంటర్లు లేకపోవడంతో పాటు మిల్లర్లు వడ్లు కొనకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. 400 మంది రైతులకు 700 టోకెన్లు ఎట్లిచ్చాడు? 400 మంది రైతులం ఉన్నాం, 400 టోకెన్లే పోవాల్సినాయి. 300 టోకెన్లు అధికారుల అండదండలతోటి రాజకీయ నాయకులకు పక్కన సైడ్ బిజినెస్ చేసే వాళ్లకు ఒక్క ఫర్టిలైజర్ షాపులో నిన్న 9 టోకెన్లు అమ్మారు. ఈరోజు 6వ తారీఖు టోకెన్లు 9 టోకెన్లు అమ్మారు. ఒక్కొక్క టోకెన్కి వచ్చేసి 2000 రూపాయలు. ఈ ఏఓ ఆఫీస్ నుండి వచ్చేసి వీళ్లకు 500 రూపాయలు, అమ్మిన వాడికి 500 రూపాయలు, 1000 రూపాయల లెక్క టోకెన్ అమ్మారు. ఇక్కడికి వచ్చేసరికేమో ఇంతవరకు డోర్లు తీయరు. ఇక్కడికి వచ్చిన రైతులకు రెస్పాన్స్ ఉండదు. రోడ్డు ఎక్కిన వాళ్ళనే పోలీసులను పెట్టి గెదవడం. ఇవాళ 4 రోజులు సంధి వస్తున్నాం సార్. ఇక పాస్ బుక్ ఇక జిరాక్స్ ఇక్కడ పెట్టినాం సార్. ఏ అధికారి మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. ఆడేం పొలం దూరిపోతుంది సార్. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి సార్? ఇక మీరే చూడాలి సార్. అంతా ఏమైనా ఇక వాళ్ళ పైనుంచి రావట్లేదు, మేము చేయాలంటారు సార్. ఇక మా పొలాలు ఏం తూరిపోతున్నాయి. 17 తారీఖు 10 తారీఖు టోకెన్లు ఇస్తారు. అప్పటిదాకా ఏం చేయం సార్? ఇక మొత్తం పొలాలు మొత్తం అయిపోతున్నాయి సార్. 6 నెలలు కష్టపడి పండించిన పంట కూడా గిట్టుబాటు ధర లేకుండా పోతుంది సార్. మరి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఐకేపీ సెంటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అప్డేట్స్? గుడ్ మార్నింగ్ సూర్య. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం పండించడానికి రైతులు ఎంత కష్టపడతారో దాన్ని అమ్మడానికి కూడా అంతే కష్టం పడుతున్నారు. వాళ్ళు పంట చేతికొచ్చింది, ఇప్పటికే పంటను మొత్తం కూడా మిల్లర్ల దగ్గర, అదేవిధంగా ఐకేపీ సెంటర్ల దగ్గరికి తీసుకెళ్లారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు కొనుగోలు విషయంలో అలసత్వం వహిస్తున్నారు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిరేల్గూడ డివిజన్ లో సన్నాలను బిల్లర్లు కొనాలి అంటే ముందుగా వాళ్ళు వరి కోయాలి అంటే వాళ్ళు టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. టోకెన్ సిస్టమ్ వ్యవసాయ శాఖ అధికారులు ఇస్తారు. ఆ వ్యవసాయ శాఖ అధికారులు దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. దానికోసం ఉదయాన్నే వాళ్ళంతా కూడా 4 గంటలకు 3 గంటలకే వెళ్ళి క్యూ లైన్ లో నిలబడుతున్నారు. వాళ్ళు నిలబడలేక ఊపిరి రైతులు ఇబ్బంది పడి వాళ్ళ పాస్ బుక్ లో అదేవిధంగా షీట్లు ఏవైతే వస్తువులు ఉంటాయో ఆ వస్తువులను క్యూ లైన్ లో పెట్టి వాళ్ళు ఉంటున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా మిర్యాలగూడలో ప్రతి రైస్ మిల్లు వద్ద దాదాపు 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి అంటే మిల్లర్ల కొత్త ఏదైతే మద్దతు ధర 1960 రూపాయలు గవర్నమెంట్ ప్రకటించింది. కానీ మిల్లర్ల దగ్గరికి వెళ్ళేసరికి కూడా 3 రోజులు 4 రోజుల పాటు రోడ్లపై వాళ్ళంతా కూడా పరిగాపులు కాస్తున్నారు. 4 రోజుల తర్వాత వాళ్ళ మిల్లు లోపలికి వెళ్ళిన తర్వాత 1960 రూపాయలు కాకుండా 1500, 1400, 1600 రూపాయలు ఇట్లా వాళ్ళు తీసుకుంటున్నారు. లేదంటే వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. మళ్ళీ చేసేది లేక 4 రోజులు 5 రోజులు పడుతుంది, ఇబ్బంది పడతారు. తెచ్చిన ట్రాక్టర్ కిరాయి కూడా మీద పడుతుందని చెప్పేసి రైతులు అడ్డికి పౌసీ అమ్ముకుంటున్నారు. దాంతో పాటు కొనుగోళ్ల విషయంలో ఎంత నష్టం ఉందో పంట కోయడంలో కావచ్చు, అదేవిధంగా కోయడానికి కావచ్చు, అదేవిధంగా ధాన్యాన్ని తీసుకురావడానికి కూడా అధికారుల నుంచి అంతే అలసత్వం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. టోకెన్ సిస్టమ్ పెట్టారు. టోకెన్ సిస్టమ్ కి సంబంధించి వాళ్ళు వ్యవసాయ అధికారులకు సంబంధించి మాత్రం వాళ్ళు తీరికగా వాళ్ళు టైంకి వస్తున్నారు. రైతులు మాత్రం 3 గంటలకు 4 గంటలకే వచ్చి భారం తీస్తున్నారు. దాంతో సూర్యాపేట జిల్లాలోని గరిటపల్లి వద్ద పెద్ద ఎత్తున వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయం వద్ద మాత్రం దాదాపు కిలోమీటర్ వరకు కూడా రైతులు వెయిట్ చేస్తున్న పరిస్థితి. వాళ్లకు బదులుగా పాస్ బుక్ పెట్టిన విజువల్స్ మనం చూస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. మరోవైపు ఐకేపీ సెంటర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు కూడా 360 ఐకేపీ సెంటర్లను ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభిస్తున్నామని అధికారులు చెప్పారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు. ప్రారంభించిన దగ్గర కూడా 1 రోజు 2 రోజులు కొనుగోలు చేశారు. మిగతా మొత్తం కూడా కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. దాంతో 2-3 రోజుల క్రితం పడ్డ వర్షానికి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ధాన్యం మళ్ళీ తగ్గింది. దాన్ని వారబెట్టి మళ్ళీ అమ్మాలి అని అంటే 4-5 రోజులకు ఎక్కువనే పడుతుంది. దాంతో రైతులు మాత్రం తిండి తిప్పల మానేసి
వైకేపీ సెంటర్లో ఉన్న పడిగాపులు కాస్తున్న పరిస్థితి అక్కడే ఉన్నది. వాళ్లకు ఏదైనా ఫుడ్ తేవాలన్నా లేకపోతే తినాలన్నా నీళ్లు తాగాలన్నా అంతా కూడా ఇబ్బందులే ఉన్నాయి. వాళ్ళు కళీరు పెట్టుకొని చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు. దయచేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, లేకపోతే మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి రైతులు వచ్చిన అధికారానికి ప్రతి అధికారులను కాలవేళ పడుతున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంగా దాదాపు 11 లక్షల హెక్టార్ల ధాన్యము కోత కృషింది. ఇంకా ఇప్పటి వరకు కూడా 30%, 40% మాత్రమే క్రాప్ కోశారు. ఆ దానికే ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా 60% క్రాప్ కోయలేదు. ఆ ధాన్యం మొత్తం ఇంకా మార్కెట్ కోస్తే ఐకేపీ సెంటర్ల వద్ద కావచ్చు, మిల్లర్ల దగ్గర కావచ్చు, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మాత్రం నల్గొండ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ శేఖర్.